అమరావతి రాజధానిని మార్పు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అమరావతికి బయలుదేరేందుకు టీడీపీ నాయకులు కార్యకర్తలు సిద్ధం కాగా వీరిని అనపర్తి ఎస్ఐ ఆలిఖాన్ ఆధ్వర్యంలో అడ్డుకుని నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పోలీసులను ఉపయోగించి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకోగలిగిన రాజధాని మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని, న్యాయస్థానాలు రాజ్యాంగం ప్రజలకు అండగా నిలుస్తాయని, వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.